హాయ్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ నియో. ఈరోజు వీడియోలో మనం తెలుగులో థంబ్నెయిల్ ఏ విధంగా డిజైన్ చేయాలనేది నేను డీటెయిల్గానే అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు కంపల్సరీగా అర్థమవుతుంది. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మనము జనరల్గా మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ మీన్ కంటెంట్తో పాటు థంబ్నెయిల్ కూడా చాలా అవసరం. ఎందుకంటే మనం ఎంత కష్టపడి వీడియో రికార్డింగ్ చేసినా లేదంటే ఎడిటింగ్ చేసినా కానీ మన వీడియో అంటే ర్యాంకింగ్లోకి వెళ్ళాలంటే థంబ్నెయిల్ అనేది కంపల్సరీ అవసరం. ఎందుకంటే మన థంబ్నెయిల్ చూడగానే క్లిక్ చేసే విధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే యూట్యూబ్ అల్గారిథం ఏం చేస్తుందంటే మన వీడియోని ఇంకా చాలామందికి అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తుంది. అలాంటప్పుడు మనం థంబ్నెయిల్ అనేది బాగా డిజైన్ చేస్తే మాత్రమే అలా మనకి క్లిక్స్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. అదేవిధంగా మన ఛానల్ వ్యూస్ ఎక్కువ వస్తాయి, అదేవిధంగా మన ఛానల్ గ్రో అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటాయి. మరి చాలామంది చూస్తూ ఉంటాం కదా, తెలుగులో మంచి అట్రాక్టివ్గా థంబ్నెయిల్స్ అనేది డిజైన్ చేస్తారు. అది చాలా ప్రొఫెషనల్గా కొందరైతే చేయించుకుంటారు. అలా కాకుండా మనం కూడా సింపుల్గా ఎలాంటి అంటే పర్చేస్ అంటే సాఫ్ట్వేర్ పర్చేస్ చేయకుండా ఫ్రీగానైతే మనం డిజైన్ అయితే చేసుకోవచ్చు. మరి అది ఏ విధంగా చేయాలనేది నేను మీకు ఈ వీడియోని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని గురించి నేను ల్యాప్టాప్ స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, దాని గురించి ఓకే గూగుల్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు మంచి మంచి థంబ్నెయిల్ డిజైన్ చేయాలంటే ఇక్కడ మనకి క్యాన్వా అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చాలామంది తెలిసి ఉంటుంది క్యాన్వా సాఫ్ట్వేర్ అనేది. ఓకే, నేను క్యాన్వాని అయితే ఓపెన్ చేస్తున్నాను, canva.com. ఓపెన్ చేసిన తర్వాత మనం యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఈజీగా డిజైన్ చేయడానికి ఇది మంచి సాఫ్ట్వేర్ అని చెప్పుకోవచ్చు, మంచి బ్రౌజర్ అని చెప్పుకోవచ్చు. ఓకే, దాని గురించి నేను ఇక్కడ క్రియేట్ డిజైన్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చాలా రకాల కొన్ని డిజైన్లు వస్తాయి. ఆ డిజైన్లలో మీరు చూజ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఓన్గా క్రియేట్ చేయాలనుకుంటే కూడా మీరు ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ మాన్యువల్గానైతే అంటే డిఫాల్ట్గా మనకి వైట్ టెంప్లెట్ అయితే మనకు రావడం జరిగింది, ఈ విధంగా వచ్చింది కదా. దీంట్లో మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను తెలుగులో చేయాలనుకుంటున్నాను, డిజైన్ చేయాలనుకుంటున్నాను. తెలుగులో డిజైన్ చేయాలంటే మనకు ఒక టూల్ అయితే ఉంది. ఆ టూల్ని యూజ్ చేసి మనం ఇప్పుడు తెలుగులో ఏ విధంగా డిజైన్ చేయాలనేది ఇప్పుడైతే నేను ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు న్యూ ట్యాబ్ తీసుకోండి. దాంట్లో ఆల్రెడీ నేను దీంట్లో బుక్ మార్క్లో అంటే దీన్ని సేవ్ చేసి పెట్టాను అనమాట, అదే ఓపెన్ అయింది ఇక్కడ. ఓకే, మీ గురించి నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, దాన్ని ఓపెన్ చేసి మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, వెబ్సైట్ నేమ్ వచ్చేసి fontmimi.com/telugu/ అని ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసి మీరు డిజైన్ చేసుకోవచ్చు, చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం తెలుగులో టైప్ చేయాలి. మరి తెలుగులో టైప్ చేయాలంటే మనకు ఒక టూల్ కావాలి కదా. ఆ టూల్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ చూడండి, న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి తెలుగు టైపింగ్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఇక్కడ మనకి చాలా వెబ్సైట్లు అయితే వస్తాయి. మనం మెయిన్గా ప్రిఫర్ చేయాల్సింది గూగుల్ది. ఓకే, గూగుల్ ఇక్కడ ఉంది కదా, ఆన్లైన్లో గూగుల్ ఇన్పుట్ సాధనాలను ప్రయత్నించడం ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరు తెలుగులో ఏదైతే టైప్ చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ టైప్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఫెస్టివల్ గురించి నేను ఒక థంబ్నెయిల్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను, అది మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అని ఇలా నేను టైప్ చేశాను కదా, దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని ఈ వెబ్సైట్ ఇంతకుముందు ఓపెన్ చేశాం కదా, ఓకే దీంట్లో పేస్ట్ చేయండి. దీంట్లో పేస్ట్ చేస్తే ఇక్కడ మనకు సెలెక్ట్ అయ్యే ఫాంట్ అని అడుగుతుంది కదా, దీంట్లో చాలా రకాల ఫాంట్స్ ఉంటాయి. ఈ దీంట్లో ఇలా దీన్ని ఇక్కడ టచ్ చేసినట్టయితే మీకు చాలా ఫాంట్స్ అయితే చూపిస్తుంది చూడండి. ఇక్కడ మంచి మంచి ఫాంట్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఓకే, ప్రస్తుతానికైతే ఇన్ని ఫాంట్స్ అయితే ఉన్నాయి, ఇంకా ఫ్యూచర్లో ఇంకా దీంట్లో యాడ్ కావచ్చు. ఓకే, దీనికి సంబంధించి మీరు మంచి ఫాంట్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఓకే కొన్ని మీకు నచ్చిన ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ తెలుగు అని ఉంది కదా, ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఫాంట్ అనేది మనకి ఈ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అని ఉంది కదా, ఓకే దీనికి అప్లై కావాలి. అప్లై కావాలంటే ఇక్కడ మనం అంటే బ్యాక్గ్రౌండ్ అంటే కలర్ ఏ విధంగా ఉండాలి అనేది
మనం ఇక్కడ చూజ్ చేసుకోవాలి. దాని గురించి ఇక్కడ కలర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి అంటే మన టెంప్లెట్ తీసుకున్న దాన్ని బట్టి మనం కలర్ అనేది అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్యాన్వా ఓపెన్ చేసిన తర్వాత ఈ డిజైన్ తీసుకున్నాం కదా, దీంట్లో మనకి అంటే డిఫాల్ట్గా మనం కొత్తగా తీసుకోవచ్చు లేదంటే ఆల్రెడీ దీంట్లో మనకి కొన్ని డిజైన్స్ అయితే ఉంటాయి. ఇలా స్క్రోల్ చేస్తుంటే మనకి డిజైన్స్ వస్తున్నాయి కదా, దీంట్లో బ్యాక్గ్రౌండ్ ఏదైనా బాగుంటే దాన్ని చూజ్ చేసుకొని మీరు దాన్ని వాడుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకుందాం, ఇది బ్యాక్గ్రౌండ్ బాగుంది. ఓకే, మిగతావి ఈ ఇమేజెస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దాన్ని డిలీట్ చేసేస్తున్నాను. ఇమేజ్ అదేవిధంగా ఇవి. ఓకే, ఇదైతే బాగుంది బ్యాక్గ్రౌండ్, ఇది ఇలాగే ఉంచేద్దాం. ఇది ఎక్కడైనా ముళ్ళకి ఎక్కడైనా పెట్టేద్దాం. ఓకే, దీంట్లో ఇప్పుడు ఇప్పుడు తెలుగు టైప్ చేయాలి కదా. ఇప్పుడు ఈ తెలుగు ఉంది కదా, మనం ఆల్రెడీ ఇక్కడ దీంట్లో పేస్ట్ చేసినాము. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం కలర్ చూజ్ చేసుకోవాలి, అంటే ఈ బ్యాక్గ్రౌండ్కి ఏ కలర్ అయితే బాగుంటుంది అనేది చూజ్ చేసుకోవాలి. చూజ్ చేసుకొని దీనికి వైట్ అయితే బాగుంటుంది, నేను ఇక్కడ వైట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, వైట్ కలర్. అదేవిధంగా మనకి ఎల్లో కానీ ఆరెంజ్ కానీ బాగుంటాయి, నేను వైట్ చూజ్ చేసుకున్నాను. ఇది కలర్ అనేది మనకి ఇక్కడ వచ్చేసింది, దీన్ని రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి ఓకే, మీకు అంటే కనిపించట్లేదు కానీ నేను వేరే కలర్ చూజ్ చేసుకుంటాను మీకు కనిపించడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను, చూడండి చూడండి ఈ విధంగా వస్తుంది. దీన్ని ఏం చేస్తారంటే రైట్ క్లిక్ ఇవ్వండి, రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ ఇమేజ్ యాస్ అని ఉంది కదా, దీన్ని డెస్క్టాప్ అయినా లేదంటే మీకు నచ్చిన ప్లేస్లో మీరు ఇలా ఫైల్ నేమ్ ఇచ్చి సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్నారు కదా, అదేవిధంగా ఇక్కడ నేను ఇంకా వేరే అంటే దాంట్లో నేను చాలా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ అందరికీ నమస్కారం అని ఇలా ఈ విధంగా టైప్ చేద్దాం అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం ఇలా ఉంది కదా, దీన్ని కాపీ చేసుకుంటాం. కాపీ చేసుకొని దీంట్లోకి వచ్చేసి ఈ వెబ్సైట్లోకి వచ్చేసి దీంట్లో పేస్ట్ చేసేస్తున్నాను. ఉంది కదా, ఇప్పుడు ఫాంట్ నేను ఆల్రెడీ నేను తీసుకున్నాను కాబట్టి వేరే ఫాంట్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, దీంట్లో అంటే ఇది కూడా బాగానే ఉంటుంది. ఓకే, నేను ఇంతకుముందు ఎల్లో తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు వైట్ తీసుకుందాం అనుకుంటున్నాను. వైట్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ లోడ్ అయిపోతుంది, లేదంటే లోడ్ కాకపోతే మనం జనరేట్ అనాలి. ఓకే, ఆల్రెడీ వచ్చేసింది చూడండి. దీన్ని సేవ్ యాస్ ఇలా క్లిక్ చేసి డెస్క్టాప్ పైన సేవ్ చేసుకుంటున్నాను. దీన్ని ఫైల్ నేమ్ ఇచ్చేస్తున్నాను, సేవ్ పైన క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా సేవ్ చేసుకున్నాను. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిజైన్ ఉంది కదా క్యాన్వాది, ఇప్పుడు ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్స్ అని కనిపిస్తుంది కదా, అప్లోడ్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎక్కడైతే సేవ్ చేసుకున్నామో డెస్క్టాప్ పైన సేవ్ చేసాం కదా, ఈ రెండు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఓపెన్ పైన క్లిక్ చేయండి. ఓపెన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసాయి చూడండి. ఈ విధంగా మనకి రెండు ఇక్కడికి తీసుకోవాలి. చాలా అట్రాక్టివ్గా చేయొచ్చు, మనకు కొంచెం ఓపిక ఉండాలి కానీ మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఉంది కదా, దీన్ని కొంచెం డ్రాగ్ చేసుకొని పెద్దగా చేయొచ్చు, లేదంటే ఇంకా బాగా కనిపించాలంటే దీని బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఎడిట్ ఫోటో పైన క్లిక్ చేయండి. ఓకే, ఎడిట్ ఫోటో పైన క్లిక్ చేసి ఇక్కడ షాడోస్ ఉంది కదా, షాడోస్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అవుట్లైన్ వస్తుంది. ఈ అవుట్లైన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కలర్ ఉంది కదా, ఈ కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ బ్లాక్ కావాలనుకుంటే బ్లాక్, రెడ్ కావాలనుకుంటే రెడ్, ఈ విధంగా మనకి నచ్చినట్టుగా మనం చూజ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. దీనికి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది ఈ విధంగా చూడండి. ఈ విధంగా మనం కలర్ అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా అవుట్లైన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, దీనికి బ్యాక్గ్రౌండ్లో ఇంకా దీనికి అవుట్లైన్ దీన్ని కూడా అప్లై చేసుకోవచ్చు, మీకు నచ్చినట్టుగా చేయొచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ ఇప్పుడు ఫెస్టివల్కి సంబంధించిన ఏదైనా ఇప్పుడు ఉగాది వెళ్ళి అందరికీ ఉగాది శుభాకాంక్ష అని ఇక్కడ మెన్షన్ చేశాం కదా, ఓకే దీనికి బ్యాక్గ్రౌండ్గా ఏదైనా ఉంటే బాగుంటుంది కదా. ఇక్కడ ఎలిమెంట్స్ అని ఉంది కదా, ఎలిమెంట్స్లో ఫెస్టివల్కి సంబంధించిన ఫెస్టివల్ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఫెస్టివల్ ఫ్రేమ్స్ కానీ లేదంటే చూడండి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉంటాయి, వీటిని ఇక్కడ
దీనిపైన క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ అప్లై అయిపోతాయి. అంటే ఇవి వాటర్ మార్క్స్ వస్తాయి. వాటర్ మార్క్స్ రాకుండా ఉండాలి అంటే కొన్ని ఫ్రీగా కూడా ఉంటాయి, మనం సర్చ్ చేసుకోవాలి. కొంచెం మన కోరిక ఉంటే కనుక సర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ మార్కులు లేని కూడా ఉంటాయి. ఓకే, ఈ విధంగా మంచి లుక్ రావాలంటే ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా కాకుండా ఇంకా ఫ్లవర్స్ అంటే ఇప్పుడు మనకి తోరణాలు కడతాం కదా ఉగాదికి, అలా కూడా మ్యాంగో లీవ్స్. ఓకే, ఇవి చూడండి ఈ విధంగా ఉంది కదా. ఓకే, ఇలా కూడా వేసుకోవచ్చు. చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉంది, ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. ఈ విధంగా మీరు కూడా మంచి మంచి డిజైన్ చూజ్ చేసుకొని కొంచెం మీ కోరిక ఉంటే కనుక మీరు మంచి మంచి థంబ్నైల్స్ అయితే డిజైన్ చేయొచ్చు. ఈ విధంగా తెలుగులో మీకు నచ్చినట్టుగా టైప్ చేయొచ్చు అన్నమాట. అదేవిధంగా మనం ఏదైనా ఫోటో యాడ్ చేయాలంటే కూడా మనం ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఈ ఫోటో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ దీంట్లో నేను అప్లోడ్ చేసి పెట్టాను. ఓకే, ఈ ఫోటో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, నేను ఈ ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, ఒకవేళ మీకు ఫోటో కావాలి అంటే ఇలా బ్యాక్గ్రౌండ్ లేకుండా రావాలి అంటే మీరు ఏదైనా ఫోటో చూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని ఉంటుంది కదా వెబ్సైట్, బ్యాక్గ్రౌండ్ బీజీ ఇలా ఉంటుంది అన్నమాట. బ్యాక్గ్రౌండ్ బీజీ ఓపెన్ చేసి మీరు ఫోటోని అలా బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా వచ్చింది కదా. మన ఫొటోస్ ఏమైనా ఉంటే చూడండి, ఈ ఫొటోస్ నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన అనమాట. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ పైన రిమూవ్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మీకు నచ్చినట్టుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. చూడండి, నేను అంటే ఇప్పుడు కొంచెం టైం అయితే తీసుకుంటుంది, అంతలోపు నేను ఇప్పుడు ఈ ఏదైతే ఇమేజ్ ఉందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, ఈ విధంగా ఉంది కదా. దీన్ని ఎడిట్ ఫోటో పైన క్లిక్ చేస్తే మనం డిఫరెంట్గా ఇంకా మనం అట్రాక్టివ్గా డిజైన్ చేయొచ్చు. షార్ట్స్ పైన క్లిక్ చేసి అవుట్లైన్ ఉంది కదా, అవుట్లైన్ పైన క్లిక్ చేసినాక మనకి ఈ అవుట్లైన్ బార్డర్ మనకి వైట్ కొన్ని థంబ్నైల్స్ కూడా మనకి కనిపిస్తుంటాయి కదా, ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఇక్కడ కలర్ ఉంది కదా, కలర్ వైట్ తీసుకుంటున్నాను. చూడండి, అవుట్లైన్ కలర్ చేంజ్ అయిపోయింది. చూడండి, కొంచెం సైజ్ చిన్నగా కావాలనుకుంటే చిన్నగా వేసుకోవచ్చు. ఈ విధంగా డిఫరెంట్గా చేయొచ్చు. ఓకే, ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇంకేదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా దీన్ని సైజ్ చిన్నగా వేస్తున్నాను. చూడండి, ఫెస్టివల్ సంబంధించిన ఇలా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది అవసరం లేదనుకుంటే డిలీట్ చేసుకొని, ఇంకా చాలా ఫ్రేమ్స్ ఉంటాయి వీటిలలో, ఫెస్టివల్ ఫ్రేమ్స్లలో. చూడండి, ఈ విధంగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి ఉందనుకోండి, సంక్రాంతి సంబంధించిన ఇది తీసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా. డిఫరెంట్గా ఈ విధంగా మనం తెలుగు ఫాంట్స్ని యూజ్ చేసి మనం థంబ్నైల్ డిజైన్ అయితే చేయొచ్చు. ఈ విధంగా మీరు కూడా ఈరోజే మీ థంబ్నైల్ అట్రాక్ట్ థంబ్నైల్ని డిజైన్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.